శివన్య, శివన్య, ఆ పోర్ట్రైట్ మాయమైపోవడం ఏంటి? ఆ ఉంగరం గుహ బయట దొరకడం ఏంటి? మరి ఆ గుహలో ఆ చైన్స్, దీనంతటికి అర్థమేంటి? ఆ గుహలో ఎవరో ఉండేవారు, కానీ ఎవరు? హృతిక్, ఈ విషయాల గురించి నువ్వు ఆలోచించడం ఆపు. నీ కొంట్లో బాగాలేదు, నీ బెడ్ రెడీ చేస్తాను, వచ్చి రెస్ట్ తీసుకో. ఏమైంది? ఏమైంది? కాలు చూపించు. హృతిక్ చేతిలో ఉంగరాలు ఉన్నాయి కాబట్టి నా దగ్గరికి రాకూడదు. సరేరా, జరగాల్సింది తప్పకుండా జరుగుతుంది. హృతిక్ నిన్ను వదిలి దూరంగా వెళ్తున్నాడంటే వెళ్ళని. మనకి బాధ తెచ్చే వాళ్ళని దగ్గర పెట్టుకోవడం కన్నా వాళ్ళ నుంచి దూరంగా ఉండడమే మనకి మంచిది. నీళ్ళు తీసుకొస్తాను. ఈ ఉంగరాల్ని లోపల పెట్టేస్తాను. ఈ చిహ్న అనుకున్న రహస్యం ఏమిటి? నాగమణి కథలో దివ్య చదివిన దాన్ని శేష అప్పుడెప్పుడో నాకు చెప్పింది. నువ్వు రెస్ట్ తీసుకో. దివ్య, నువ్వు ఆ నాగమణి కథలున్న పుస్తకం పూర్తిగా చదివావు కదా? నీకు అది బాగా నచ్చింది కదా? అందులో ఈ చిహ్నం ఉంది, దీనికి సంబంధించి ఏం రాసింది? ఈ చిహ్నం వదిన ఆ బుక్ లో కొన్ని స్టోరీసే చదివాను, భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మహారాజుల గురించిన కదా, కానీ ఈ చిహ్నమైతే నేనెక్కడా చదివినట్టు గుర్తులేదు. కనీసం చూసావా? గుర్తు తెచ్చుకోవా ప్లీజ్, కనీసం చదువుంటావు. వదినా, నాకేదైనా గుర్తొచ్చిందంటే నేను తప్పకుండా చెప్తాను, సరేనా? మీరిద్దరూ కలిసి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవచ్చా? జై మహాకాళి. మీరు
మా ఇంటికా? ఆ నాగిని శక్తి వంతురాలయ్యింది, తుఫాన్ అయ్యింది. ఏమంటున్నారు మీరు? అవును, నేను ఏదైతే చూశానో అదే చెప్తున్నాను. ఇదే నిజం. ఇప్పటి వరకు మనం ఒక్క నాగిని ఉందని అనుకున్నాం, అదే మీ కుటుంబాన్ని వెంటాడుతుందని అనుకున్నాం. కానీ కాదు, ఒక్క నాగిని కాదు, ఇద్దరున్నారు. అంటే మేమిద్దరం అన్న విషయం తనకు తెలిసిపోయింది. ఇంకొన్ని రోజుల్లో వీళ్ళకి నేను నాగిని అన్న విషయం తెలిసిపోతుంది. కానీ గురుమాత, మీకు ఇది ఎలా తెలుసు? నేను అప్పుడే అన్నాను కదా, ఎవరో ఒకరు ఆ నాగినికి సాయం చేస్తున్నారు అని. ప్రతిసారి నా దాడి నుండి కాపాడుతున్నారు తన్ని. తనకి తోడుగా ఉన్నది మానవుడు కాదు, ఆ దేవుడు కాదు. తనకి తోడుగా ఉన్నది ఇంకొక నాగిని, తను కూడా ఇచ్చాదారి నాగిని. అందుకే ఆ రాత్రి తను నా రూపంలో నా గుహలోకి అడుగుపెట్టి ఆ నాగిని తీసుకువెళ్ళిపోయింది, ఆ నాగిని కాపాడింది. గురుమాత చెప్పేది కరెక్టే. ఆ మణి స్వయంగా మెరిసింది. ఆ రోజు ఇద్దరు నాగిణిల్ని చూశాను. ఒకతేమో మన మీద దాడి చేసింది, ఇంకొకతి నాట్యం చేసింది. అవును, ఇప్పటి వరకు మనకు తెలియకుండా ఎన్నో రూపాలని దాల్చి మనల్ని మోసం చేసింది. మనం ఒకళ్ళని వెతుక్కుంటూ వెళ్తే చివరికి ఇద్దరున్నారని తెలిసింది. ఇద్దరు కలిసి మనల్ని మూర్ఖుల్ని చేశారు. శేషాకి విషయం ఎలాగైనా చెప్పాలి. నిజమేంటంటే వాళ్ళిద్దరూ అదృష్టవంతులు. ఆ దేవుడే వాళ్ళకి తోడుగా ఉన్నాడు, ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నాడు. నేనే చూశానుగా. ఆ రోజు ఏం చూశానంటే, నేను ఆ విభూతి చక్రంలో ఆ నాగిణిని ఇరికించాను, దాన్ని అక్కడ బంధించాను. కానీ తుఫాను రూపంలో ఆ దేవుడే వచ్చాడు, నా ప్రయత్నాన్ని నాశనం చేశాడు. నాగిణికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తనని రక్షించాడు. అంటే ఆ నాగిణి వైపు న్యాయం ఉన్నట్టయింది. నాగిణి మంచిదంటారా ఏంటి? ఏదేమైనా తను ఒక నాగిణి, తన్ని మనం అంతం చెయ్యాలి. గురుమాత మీరే ఒక ఉపాయం చెప్పండి. శక్తులు గల మన శత్రువుకి ఆ దేవుడే తోడుగా ఉన్నప్పుడు మనం మన శక్తుల్ని ఎలాగైనా పెంచాలి. మనకి ఎన్నో శక్తులు కావాలి. నువ్వే చూసావుగా, నా శక్తులతో కూడిన ఆ కత్తితో నువ్వు ఆ నాగిణి మీద దాడి చేశావు. కానీ అప్పుడు ఏమైంది? ఏమీ కాలేదు, ఆ నాగిణి బతికి బయటపడింది. ఇచ్చాదారి నాగిణిలను పసిగట్టే నా శక్తి కూడా నా నుండి దూరమైపోయింది. ఆలోచించు, తనకి ఎంత శక్తి ఉంటుందో ఆలోచించు. ఇప్పుడే మనం ఒక పూజ చెయ్యాలి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, పూజ పూర్తయ్యేంత వరకు మీరు ఎవ్వరు పూజని వదిలి అసలు ఎక్కడికి వెళ్ళకూడదు. సరే గురుమాత. శివన్య, ఇలా చూడమా, వెళ్ళు, పూజకు కావలసిన ఏర్పాట్లు చూసుకో. పూజలో ఎలాంటి లోపం ఉండకూడదు. వెళ్ళమ్మా. సరే అత్తయ్య. శేష ఎక్కడున్నావు? ఈ చోట్లోనే నా బాల్యమంతా గడిపాను, అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. నాకు తెలుసమ్మా, నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు. అమ్మా అమ్మా, నేను నీ గురించి ఎన్నోసార్లు తలుచుకున్నాను, నువ్వు లేకుండా చాలా బాధపడ్డాను. అదంతా సరే, కానీ నువ్వు ఎలా ఉన్నావో చెప్పు. శివన్య ఎలా ఉంది? శివన్య బాగానే ఉంది అమ్మా. ఇన్నేళ్లైనా నేను నిన్ను కలవడానికి రాలేదు. నీకు నా మీద కోపమేం లేదుగా. కోపం ఎందుకుంటుంది? మన దేవుడైన ఆ శివుడి గుళ్ళో నేను నిన్ను వదిలేసొచ్చాను.